యా సో డెఫినెట్లీ మీ అభిమానం అందరికీ తెలుసు ఎన్టీఆర్ గారి పైన మీ అందరి అభిమానం అందరికీ అర్థమవుతుంది బట్ మీరందరూ మాట్లాడాలి కదా ఎన్టీఆర్ గారి గురించి అలాగే మూవీ గురించి మరి మీరందరూ ఇలా అరుస్తూ ఉంటే మీ ఒపీనియన్స్ మాకు ఎలా తెలుస్తాయి సో మీ డెఫినెట్లీ యా ఆసమ్ పోస్టర్ జై ఎన్టీఆర్ ఓకే అలాగే తెల్లవారితే గురువారం మూవీ గురించి మాట్లాడుకుందాం సో మన మన గెస్ట్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం బట్ మూవీ గురించి ఒక్క 5 మినిట్స్ తెల్లవారితే గురువారం మూవీ గురించి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ నుంచి మూవీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మత్తు వదలరా మూవీ చూసారా మీరు మత్తు టీజర్ చూసినట్టయితే దాంట్లో కామెడీ ఒక డైలాగ్ ఉంది మధ్యలో మగతీర్ అంత రేంజ్ లేదు బట్ మర్యాద రామన్న రేంజ్ లో ఉంది సో డెఫినెట్ గా కామెడీ అండ్ కొంచెం యంగ్ టైగర్ ఎంటర్ అయిన తర్వాత ఇంకెంటో సిచ్యువేషన్ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ సో ఇక్కడ ఈ క్రౌడ్ ని అయితే ఇంతవరకు టచ్ చేయలేదు సో లెట్స్ సీ ఇక్కడ ఎవరు ఉన్నారు ఎన్టీఆర్ గారు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు అది కూడా మాట్లాడే వాళ్ళు చెప్పండి మీ పేరేంటి పనికృష్ణ ఓకే పనికృష్ణ మణికిషోర్ పని పనికృష్ణ ఓకే సో చెప్పండి ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాట్ యూ థింక్ అబౌట్ ఇట్ డెఫినెట్లీ ఇండియా రికార్డ్స్ ని బ్రేక్ చేయబోతుంది ఆర్ఆర్ డెఫినెట్లీ ఇండియా వైడ్ మొత్తం బజ్ ఉంది ఆర్ఆర్ఆర్ గురించి ఎవ్రీవన్ ఇస్ వెయిటింగ్ ఈగర్లీ యా ఎవ్రీవన్ ఇస్ వెయిటింగ్ అండ్ నిజంగా మూవీ ఏంటి మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు డైరెక్ట్ థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిందే బట్ ఇవాళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే శ్రీ సింహ గారి మూవీ తెల్లవారి గురాల నుంచి సో టీజర్ చూసారా మీరు చూసాను సో అపార్ట్ ఫ్రమ్ టీజర్ వాట్ యూ థింక్ అబౌట్ ది టైటిల్ టైటిల్ గురించి మీరేమనుకుంటున్నారు బికాస్ ఇట్స్ వెరీ క్యాచీ టైటిల్ రైట్ తెల్లవారి గురువారం మనకి జనరల్ గా ఇలాంటి టైటిల్స్ వి డోంట్ హియర్ వెరీ ఆఫన్ సో వాట్ యూ థింక్ అబౌట్ ది టైటిల్ టైటిల్ చాలా క్యాచీగా ఉంది వెరైటీగా ఉంది మేబీ అవుట్ ఆఫ్ బాక్స్ మూవీ ఐ డెఫినెట్ గా హిట్ కొట్టాలని సో అలాగే సాంగ్స్ విన్నారా విన్నాను యాక్చువల్లీ ఇక్కడ ఏమైనా సింగర్స్ ఉండేటా బాగుండు ఒక సాంగ్ చాలా మంచి ఫేమస్ అయింది ఐ వాంట్ సమ్ వన్ టు సింగ్ దట్ సాంగ్ ఫ్రమ్ తెల్లవారి గురువారం ఏ పాట పాడాలి చెప్పండి బాబు తెల్లవారి గురువారం నుంచి సాంగ్ ఇట్స్ ఎ రొమాంటిక్ సాంగ్ అరే వరే వరే పిల్ల యా యా కమ్ ఆన్ యువర్ వాయిస్ ఇస్ గుడ్ కమ్ ఆన్ అరే మైందో ఏమో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్రమ్ బెంగళూరు వావ్ సూపర్ అండి అందరికీ స్వాగతం బెంగళూరు నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులందరికీ స్వాగతం ఇక్కడ ఈ అబ్బాయి యాక్చువల్లీ చక్కగా యా సో మీరు ఇందాకే పాట మధ్యలో ఆపేశారు పాడండి వాయిస్ కూడా చాలా బాగుంది పర్లేదు పాడండి అరేమయ్యిందో ఏమో ఎన్నాళ్ళు తెలియని అదృష్టం అరేమయ్యిందో ఏమో యాక్చువల్లీ స్పెషాలిటీ ఏంటంటే కాలభైరవ గారి డైరెక్షన్ మ్యూజిక్ డైరెక్షన్లో సో ఐ థింక్ మ్యూజిక్ కూడా చాలా అమేజింగ్గా ఉండబోతుంది చెప్పండి చెప్పండి హలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ఇప్పుడే టీజర్ చూసామండి చాలా బాగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఎప్పుడెప్పుడు అనేసి మా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు వస్తారని చాలా వెయిట్ చేస్తున్నాం అలాగే రేపు సోమవారం కానీ ఈ సినిమా మాత్రం చాలా హైలైట్ ట్రేజర్ చూస్తే చాలా బాగుంది అంటే రేపు అలాగే మా అన్నయ్య మా యంగ్ టైగర్ ట్రిపుల్ ఆర్ సినిమా గురించి కూడా వెయిట్ చేస్తున్నాం మేమందరం ముసాపేట నుండి వచ్చామండి మా ఫ్యాన్స్ మా హీరో చూడడానికి చాలా గర్వంగా ఉంది హాల్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎస్ ఇప్పటికే చాలాసార్లు అందరిని వెల్కమ్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్ అందరం వెయిట్
ఈ సినిమా టైటిల్ తెల్లవారితే ఈ సినిమా టైటిల్ తెల్లవారితే గురువారం అనే టైటిల్ ఎంత ఎలా డిఫరెంట్ గా ఉందో ఈ మూవీ కూడా డిఫరెంట్ గా ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. ఓకే, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. అండ్ ఏ ఈవెంట్ మీడియా పార్ట్నర్స్ ఆర్ బ్రోచిల్, లోకల్ ఇస్ ద న్యూ గ్లోబల్. అండ్ బ్రోచిల్ యాప్ మీరందరూ డౌన్లోడ్ చేసుకుంటే యూ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ వీడియోస్. అది కూడా మీ ఫొటోస్ అన్ని యూజ్ చేసి మూవీ డైలాగ్స్ ఇలా అన్ని క్రియేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో కూడా చక్కగా షేర్ చేసుకోవచ్చు. అండ్ బ్రోచిల్ యాప్ గురించి మీరందరూ మరింత తెలుసుకోవాలనుకుంటే మీ అందరి కోసం ఒక ఏవి తయారు చేసి పెట్టాం. సో ప్లీజ్ ప్లే బ్రోచిల్ ఏవి. ప్లీజ్ ప్లే బ్రోచిల్ ఏవి. సో బ్రోచిల్ ఏవి చూసే ముందు తెల్లవారితే గురువారం టీజర్ ఇంకోసారి చూద్దామా? సో ప్లే ది టీజర్ ఆఫ్ తెల్లవారితే గురువారం. నాకు పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి తర్వాత జరగవలసిన పెళ్లి ముందు జరిగిపోతే నీకు పెళ్లి ఎందుకు ఇష్టం ఉండదు? అరే ఎవరే ఎవరే పిల్ల, నీ చేయి పడుతుంటే ఇల్ల, నా పల్సే పెరిగే ఎల్ల. స్టాప్ స్టాప్, ఏయ్ సొల్లు, ఇది సినిమా స్టోరీ. నా కథ సినిమా స్టోరీ సొల్లు. నువ్వు నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. మగదిర కాదు ఇక్కడ, మర్యాద రామ. ప్లీజ్ ప్లీజ్ కొట్టద్ర. ఒక్క అబద్ధం కూడా మీ కథలో ఉండకూడదు. మీకు ఏడవాలనుంటే ఏడ్చేయండి, నేనున్నానని కంట్రోల్ చేసుకోవద్దు. సరే, ఇంకోసారి టీజర్ చూసాం కదండి. అండ్ తెల్లవారితే గురువారం మూవీ నుంచి ఒక మంచి సాంగ్ ఉంది, ఏమైందో ఏమో అని. ఈ సాంగ్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి టీం రెడీగా ఉన్నారు. సో లెట్స్ వాచ్ దిస్ డాన్స్ పర్ఫార్మెన్స్. Check, hello, check. Okay.
వెళ్ళిపోవచ్చా? ఇంతా ఇదిగో ఏంట్రా ఆ తోరణాలు ఏంటి కట్టండి. ఏంటి పువ్వులు పల్లెలే అవి మధ్యలో మధ్యలోకి పెట్టించు మధ్యలోకి మధ్యలోకి. నువ్వేంటి అటు వెళ్ళు అసలు చుట్టాలందరికీ డ్రింక్లు అయ్యి వచ్చినా లేదో చూడు. నువ్వేంట్రా ఏం చేస్తున్నావు? ఆ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళు. వచ్చిన చుట్టాలందరికీ నమస్తే. మా మేనళ్ళు పెళ్ళి, మీరందరూ సైలెంట్గా ఉంటే పెళ్ళి చేసుకుంటాం. కాదు మనకి ఎక్కడ వెన్యూ దొరకట్లేదు. తెల్లారితే పెళ్లి మా ఇంట్లో. మీరు తెల్లారితే పెళ్లి కాదండి, తెల్లవారితే గురువారం. ఏం మాట్లాడుతున్నావమ్మా? ప్రీ రిలీజ్ ఈవెంట్ సార్. ప్రీ రిలీజ్ ఈవెంటా? పెళ్లి పెట్టుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పేరెంట్ అంటావేంటమ్మా? మా మేనళ్ళ పెళ్లి కోసం మేము ఇది బుక్ చేసుకున్న ముందు ఖాళీ చేసేయండి ఒక్కసారి. అంటే ఇబ్బందిగా ఉంటది కానీ మీ పెళ్లి అంటూ జరుపుకోనివ్వండి. మేము ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటాం సార్. అంటే సిటీలో వెన్యూలు దొరకట్లేదు సార్, మాకు ఫ్యాన్ ఈ ఫ్యాన్స్ కావాలి సార్ మాకు. అందుకే కొంచెం ఫ్యాన్స్ కావాలా? మీరు మాకు వెన్యూ ఇస్తే కుదురుతుంది. కొంచెం అడ్జస్ట్ చేయండి సార్. తీసుకోండి తీసుకోండి. ఆ పక్క మీది, ఈ పక్క మా పెళ్లి. ఎన్టీఆర్ గారు ఒకైనా కామన్ అన్నమాట. వెన్యూ కూడా కామనే సార్. చెప్పావు కదా పసిగలమన్నాం కదా సార్. మేము ఇక్కడ చేసుకుంటాం, మీరు పెళ్లి అక్కడ చేసుకోండి. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వస్తున్నారు సార్. అయ్యి బాబాయ్, అలా పర్మిషన్ ఇచ్చేసిన బాబాయ్. ఎవరికి ఈవెంట్ కోసం ఇచ్చాం? ఏంటి పర్మిషన్? ఎన్టీఆర్ కోసం ఇచ్చాం. అయితే ఓకే, మనం అక్కడ చేసుకుందాం. అది అది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న పవర్ అంటే ఎవరన్న తగ్గాల్సిందే. హాయ్, హలో, వెల్కమ్ టు తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ గురు గారు, ది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, మా రాజమౌళి గారికి హార్టీ వెల్కమ్ సార్. అలాగే వన్ ఆఫ్ ఆ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కిరవాణి గారు, సాయి కురపాటి గారికి హార్టీ వెల్కమ్ సార్. అండ్ ముందుగా ఎన్టీఆర్ అన్న అభిమానులందరికీ హార్టీ వెల్కమ్. కాదు ఇవాషన్ చూసావా? ఆర్ఆర్ ఇద్దరు ఇక్కడే ఉండబోతున్నారు. అది అండ్ సినిమా గారి సెకండ్ సినిమా, ఫస్ట్ సినిమాతోనే ఆయన టాలెంట్ ఏంటో ప్రూవ్ అయిపోయింది. అద్భుతమైన సినిమా. దాని తర్వాత సినిమా గారు అండ్ కాలభైరవ గారు మ్యూజిక్ డైరెక్టర్, అన్నదమ్ములు ఇద్దరు కలిసి అదరగొట్టడానికి రెడీ అయిపోయి మన ముందుకు వచ్చేస్తున్నారు. March 27th ఫ్యాన్స్ అందరికి పండుగ. సో ఆ పండుగకి ముందు ఇది ఒక గ్రాండ్ పండుగ, మన ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ఈవెంట్ లో మనం వాళ్ళ పెళ్లి అటు అవుతుంది, మనం ఇక్కడ తీసుకున్నాము. అవును, మన స్పాన్సర్లు చెప్పాలి, మర్చిపోయాం. ఆ స్పాన్సర్స్ ఉన్నారు కాబట్టి సెలెక్ట్ మొబైల్స్ ప్రెజెన్స్ తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై కేఎల్ఎం కీప్ లవింగ్ మోర్ ఫ్యాషన్ మాల్ అండ్ సుచిర్ ఇండియా. అసోసియేట్ స్పాన్సర్ విజేత సూపర్ మార్కెట్, మీడియా పార్ట్నర్ బ్రోచల్, మ్యూజిక్ ఆన్ మ్యాంగో మ్యూజిక్, లైవ్ చూస్తున్నారు ఎన్టీవీ, టీవీ 9 అండ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియా స్వరణోలి, లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. ఆల్ రైట్, సో శ్యామల గారు అంత సెట్ అయిపోయింది, ఫ్యాన్స్ అందరూ రెడీ ఉన్నారు, గెస్ట్లు అందరూ రెడీగా ఉన్నారు. ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తోని ఈ ఈవెంట్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాలోని ఒక పాటతో అయితే ఇంకా బాగుంటుంది. వాహ్, క్యా బాతే. సో ప్రవీణ్ గారు కూడా చాలా ఖుషి అవుతారు. అలాంటిది ఒకటి అరేంజ్ చేద్దాం. ఫస్ట్ మీ అందరి కోసం పర్ఫార్మెన్స్ ఆన్ ది స్టేజ్. లెట్స్ వెల్కమ్ డాన్స్ టీమ్. మీరేం మాట్లాడుతున్నారు? అది మధ్యలో ఎక్కడ ఏది చెప్పు. Dancers, please welcome Ravali. Dancers on the stage, please. Select Mobiles present Telavarte Gurvaram pre-release event powered by KLM Keep Loving More Fashion Mall. ఇంటర్ ఉంటుంది.
వచ్చారు మీరు ఏదో మాట్లాడుకుంటారు ఇక్కడ అంటే ఉంది ఉంది Ready. Music, please. ఇంట అప్పుడే తెల్లారిందా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినా ఈరోజు గురువారం. అరే ఏమయ్యిందో ఏమో, అరే ఏమయ్యిందో ఏమో, అరే ఎవరే ఎవరే పిల్ల నీ చేయబడుతుంటే ఇల్ల నా పల్సే పెరిగే ఎల్లా ఓ మజ్నూలే నీలైల మనసంత మొదలైంది కోల ఓ మందే ఇస్తే పోలా కన్నా నీతో నిజమనుకున్నా మాటే తడబడుతుంటే భాషే పగబడుతుంది నాపై అరే ఏమైందో ఏమో నిమిషం అరే ఏమైందో ఏమో అరే ఏమైందో రవి స్టార్టింగ్ అయితే అదిరిపోయింది డాన్స్ పెట్టించేసాము నెక్స్ట్ అవైలబుల్ ఇద్దాం పాట హైలైట్ డాన్స్ హైలైట్ హలో గురుగారు బాగున్నారా బాగున్నారు బాగుందా డాన్స్ పర్ఫార్మెన్స్ అదరగొట్టారు కదా ఒక్క నిమిషం సార్ సెలెక్ట్ మొబైల్ ప్రెజెన్స్ తెల్లవార్తె గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్
కీప్ లవింగ్ మోర్. సుచిర్ ఇండియా అసోసియేట్ స్పాన్సర్ విజేత సూపర్ మార్కెట్, ప్రియా గోల్డ్ మీడియా పార్ట్నర్, బ్రోచిల్ మ్యూజిక్ ఆన్ మ్యాంగో మ్యూజిక్ లైవ్ ఆన్ టీవీ 9 ఎన్టీవీ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. ఇప్పుడు చెప్పండి, ఏదో చెప్పాలనుకుంటున్నారు ఇందాక నుంచి? కాదు, ల్యాగ్ ఏంటి? ల్యాగ్ ఏంటి? ప్రీ-రిలీజ్ గొడవ ఏంటి? మీ కథ ఏంటి? మీ కార్కన ఏంటి సార్? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలానే స్టార్ట్ అవుతుంది, ఇలాగే ఉంటదా? మారుద్దాం. ఎడిటర్ ఎవరు పిలిపించండి. ఎడిటరా? పిలిపించండి. సత్య గారు, ఎడిటర్ సత్య గారు. తెల్లవారితే గురువారం ఎడిటర్ సత్య గారు. హలో సార్, మిమ్మల్ని అడుగుతున్నారు. నువ్వేనా ఎడిటర్? ఈ పక్కరా, ఇలారా. సినిమా కూడా ఇలాగే సాగదీసావా? ఏదండి, 2 అవర్స్ పరిగెత్తించాంగా. ఏంటి, మీ హీరో ఏమో పారిపోతాను అంటున్నాడు, నువ్వేమో పర్యటన చేశాను అంటున్నావు. రేపు థియేటర్ లో ప్రేక్షకులనైనా కూర్చోబెడతారా లేకపోతే? నవ్వి నవ్వి కింద పడిపోతారు. అయ్య బాబోయ్, ఇవన్నీ కాదు కానీ మీరు నాకు ఏం చెప్పారు? ఏం చెప్పాం? మీ సగం వాడుకోండి, మేము సగం స్టేజ్ వాడుకుంటాం అని చెప్పాం. దాని తర్వాత ఆయన వస్తాడని చెప్పారు కదా. వస్తారండి, వస్తారు. ఎప్పుడండి వస్తారు? మేము దానికోసమే వెయిటింగ్. రమేష్, నీ గాలి బంతి భోజనం లేరా? బంతులు లేవా? బంతులు ఎందుకురా? బొంతలు ఎందుకురా? పడుకోవాలి కదా అన్న. పడుకోవటాలు ఏమి లేవమ్మా, రాత్రి అంతా జాగారమే. తెల్లారితే పెళ్ళి. వెళ్ళు వెళ్ళు. నెక్స్ట్ ఏంటి సార్? లాగ్ అన్నారు, ఎడిటర్ ని పిలిచారు. ఇంత అద్భుతంగా వచ్చిన దానికి ఇంకా ఎడిటర్ ఎందుకు సార్? ఇంకా లాగ్ ఎందుకు సార్? ఏమన్నా ఈవెంట్లు? ఇంకేంటండి, డాన్స్లు ఉన్నాయి, మొత్తం లేజర్ షోలు ఉన్నాయి, అదిరిపోయే పెర్ఫార్మెన్స్లు ఉన్నాయి. లేజర్ షోల లేజర్ షోలు ఎందుకు? కట్ చేసి తీసేవా? అదేంటి తీసే సార్? కట్ చేయ. ఎడిటర్లు రెడీగా ఉంటారండి, కత్తెరలు జేబులో పెట్టుకుని. సర్లే చాలు, ఇంకేమున్నాయి? ఇంకా సార్ అద్భుతమైన డాన్సులు ఉన్నాయి సార్. ఆయన చేస్తారా? ఎన్టీఆర్ గారు చేయరు సార్, మేము కూర్చొని ఎన్టీఆర్ గారిని ఎంటర్టైన్ చేస్తాం సార్. ఆయన చేయనప్పుడు ఎందుకు కట్ చేసే సార్? ఆల్రెడీ కట్ అయింది సార్, మళ్ళీ కట్ చేస్తాడు. సత్య గారు, మీరు ఇక్కడ ఉంటే ఈయన ఏం కట్ చేస్తారో ఏంటో మీరు వచ్చేయండి, రండి. ఒక్కసారి మా ఎడిటర్ సత్య గారికి గట్టిగా చెప్పండి, మా తెల్లవారితే గురువారం ఎడిటర్ ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చాడు. నవ్వి నవ్వి కింద పడిపోవాలంతే సినిమా చూసిన తర్వాత. రే రమేష్, బ్యాండోడు బ్యాండోడు సంగతి ఏంటి కొనుక్కో? మిరటల్నా బ్యాండోళ్ళు ఇంకా రాలేదు, టైం పట్టద్దండి. బ్యాండోడు హ్యాండ్ ఇచ్చేసాడా? లెగ్గ కూడా ఇచ్చాడు. అబ్బో, కొంపంటింగ్ చేసేప్పుడు ఎలాగా? ఏమో యాంకర్ సార్, సార్ అదే మన బ్యాండోడు హ్యాండ్ ఇచ్చాడు, మన దగ్గర పాటలు ఏమైనా ఉన్నాయా? అయ్యో, బ్రహ్మాండమైన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు సార్. బ్రహ్మాండలు అంటే ముందు చాలా బోల్డ్ పాటలు ఉన్నాయి, అవన్నీ కూడా బోల్డ్ వద్దు. ఒకటి ఏమమ్మా సార్? బోల్డ్ కాదు సార్, మెలడీకి క్లాస్ కి మ్యూజిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిందే సార్. ఒరి నీ తద్దిని పెట్టినట్టు తోడోళ్ళగా ముందు పాట ఏంచు నువ్వు. ఆ సార్, ఒక్కసారి ఈ సినిమా పాట ఏరా ఒకసారి. సాంగ్ ప్లీజ్. అటు మీరు ఉండండి. అరే ఏమయ్యిందో ఏమో పేపర్. అరే ఏమయ్యిందో ఏమో, అరే ఎవరే ఎవరే పిల్ల, నీ చెయ్యి పడుతుంటే ఇల్ల, నా పల్సే పెరిగే ఎల్లా. ఓ మజ్నూలే నీలైన, మనసంత మొదలైంది కోల, ఓ మందే ఇస్తే పోల. ఏవో కలలే కన్నా నీతో నిజమనుకున్నా. ఎంత బాగా రాశారు కదా అసలు. కానీ ఏమైందో ఏమో, ఈ స్టేజ్ మీద ఇద్దరు యాంకర్లే ఎక్కువ అంటే, ఇప్పుడు ఆయన మరే వెన్యూ ఇచ్చిన దాంట్లో ఇలా చేస్తా సార్. హలో, లిరిసిస్ట్ అండి. లిరిసిస్ట్? పాట నువ్వే రాసావండి? పిలిస్తే పాట ఉంటే చాలు, నువ్వు రావాల్సిన పని ఏమీ లేదు. అంటే పాట అయిపోయాక ఎలా పిలుస్తారని వచ్చేసాను. పాట అయిపోయాక ఎలా పిలుస్తారని వచ్చేసాను. అంటే ప్రతి పాట తర్వాత లిరిసిస్ట్ వచ్చి స్పీచ్ ఇస్తారు కదా సార్? మరే మరే మరే, ఎగ్జాక్ట్లీ. సరే, ఎలాగో వచ్చావు కదా, మా పెళ్ళికొడుకు పెళ్ళికూతున్నది అన్న పాట ఉందండి సార్. పాట రాయడం అంత ఈజీ కాదు సార్, మినిమం 1-2 డేస్ పడుతుందండి. మీరు ఇమీడియట్ గా అడిగితే ఎలా? ఆయన నోరలేదా అంటే ఆయన కొంచెం సిగ్గుపడుతున్నాడు. మిమ్మల్ని చూసి భయపడుతున్నారండి, సిగ్గుపడ్డం కాదు.
రెడీ సార్. అయితే మరి పాట రైటర్కి రెండు మూడు రోజులు పడతా? ఓ రెండు మూడు రోజులు పడతా సార్. అంతేం పడుతుంది? మీకు ఇస్తే ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు? ఒకటి మూడు రాస్తాను. తెల్లారితే పెళ్ళి అందుకే రాయటం. పాటలు అనరండి, వాటికి వేరే పేరు ఉంటుందండి. మరి ఏమంటారు? తెల్లారితే పెళ్ళి రాగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావా? నువ్వేం చెప్తున్నా తెలుసు, చెప్పనా? డైరెక్టర్ బాగా తీసాడు, హీరో బాగా చేసాడు, ప్రొడ్యూసర్ బాగా ఇచ్చాడు, మ్యూజిక్ డైరెక్టర్ బాగా కొట్టాడు, ఇయే కదా చెప్పాను. వెళ్ళిపో, అవన్నీ నిజాలేనండి. వారే నీకు చెప్పమన్నది నువ్వు చెప్పవు కానీ మళ్ళీ ఏదైతే లేదో అది బాగా చెప్పారు సార్. లాస్ట్ కి నెక్స్ట్ ఐటమ్ ఏంటంటారు? మీరు ఇలా అన్నిట్లో వేలు పెట్టి వాటిని చెడగొడితే మా ఈవెంట్ అవ్వద్దా అండి ముందుకి? నిజంగా మా ఈవెంట్ ముందుకు వెళ్ళాలంటే మీరు కొంచెం పక్కకి వెళ్తే మేము హ్యాపీ. ఆయన ఎప్పుడు వస్తారు మరి? ఆయన వస్తారండి, ఆయన వస్తారు సార్. మీ తరపున నేను మాట్లాడాల్సి వస్తుంది, ఒకసారి అడగండి. అది సార్ మీతో పాటు మేము, మాతో పాటు అందరు వెయిట్ చేసేది ఆయన కోసమే. ఆయన ఒక్కసారి అడుగు పెడితే ఈ వెన్యూలో అది వేరే ఉంటుంది. నెక్స్ట్ ఆయన ఒక ఫ్లోలో ఫాలో అయ్యారు, ఒక డైలాగ్ మనం మిస్ చేసాం, మొత్తం స్క్రిప్ట్ వచ్చిపోయారు ఆయన. అదనమాట సంగతి. వెంకటరత్నం గారు మీ పెళ్లి మీరు హ్యాపీగా చేసుకోండి, వెళ్ళి ఒక ఐదు నిమిషాలు మాకు వదిలేయండి ప్లీజ్. ఓకే తీసుకోండి, థ్యాంక్ యూ. మీ పెళ్లి ముహూర్తం అప్పుడు వచ్చి చూసుకుందాం సార్. రవి మీ చెల్లి వచ్చింది చూసావా? దేవుడా, ఎందుకండి నన్ను అలా బుక్ చేస్తారు? అరే అవునా కాదా, రైట్? హూ ఇస్ హి? రవి అన్న. రవి అన్న, సరే సిస్టర్ మీతో నేను సపరేట్ గా మాట్లాడతా సిస్టర్, స్టేజ్ వచ్చిన తర్వాత మాట్లాడతా. కానీ శ్యామల గారు ఈ టీజర్ వచ్చినప్పటి నుంచి యూట్యూబ్ లో ఒక సెన్సేషన్, అందరూ తెల్లవారితే గురువారం అంటే టైటిల్ వెరైటీగా ఉంది. మణికాంత్ గారు ఎలా డీల్ చేశారు ఈ స్టోరీని, అండ్ అలాగే సింహ గారు ఇద్దరు హీరోయిన్స్ తో కలిపి చేసిన ఎంటర్టైన్మెంట్ రైడ్ ఏదైతే ఉంటుందో అదంతా మనం థియేటర్స్ లో ఎంజాయ్ చేయబోతున్నాం త్వరలో. ఎస్, సో ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. కానీ దానికంటే ముందు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఆన్ ది స్టేజ్. వస్తున్నాడు ఎన్టీఆర్ అన్న. హలో హలో లో 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 ఆగండి 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 ఆగండి. మీ తరపున నేను కూడా అడుగుతున్నాను కదా, పెర్ఫార్మెన్స్లు పెర్ఫార్మెన్స్లు ఏమీ లేవు, ఇక్కడ పెళ్ళి సార్. సార్ ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ సార్, పర్ఫార్మెన్స్ ఉంటుంది సార్ డాన్స్. ఎందుకే లేక ఎంత చెప్పాం కదా, అది కూడా కట్ చేంజ్ చేసాం కదా. హే స్మాల్, ఎవరు నువ్వు? నాకేనా? ఎవరే మీరంతా? నా ఫ్యాన్స్? కాదు, నేను స్టోరీ రైటర్. రైటర్వా? ఏది కట్ చెప్పు. సినిమా చూడండి సార్. సినిమా చూడాలా? చాలా ఎక్కువ మాడుతున్నావు, భూమి జాండ్ ఉన్నావు కానీ. అవును, అంత నువ్వే మాడుతున్నావు, వీళ్ళే మాట్లాడరా? వాళ్ళకి డైలాగులు రాయలేదుగా అమ్మ. డైలాగులు రాయలేదు కానీ మిమ్మల్ని ఎందుకు వచ్చినట్టు మీరు పైకి? నీకేదో అడ్వైజ్ చేద్దామని. నాకు అడ్వైజ్ తర్వాత సార్. సార్ రైటర్లు అసిస్టెంట్లు సార్ మన సినిమాకి, మీరు పంపించేస్తారా సార్? వీళ్ళ అసిస్టెంట్ల కింద ఉంటే మొత్తం అయ్యో, వాళ్ళు లేకపోతే సినిమా లేదు సార్. వాళ్ళు అద్భుతంగా రాశారు కాబట్టి ఈ రోజు సినిమాకి ట్రీజర్కి ట్రైలర్కి అంత రెస్పాన్స్ వచ్చింది సార్. అవునా? ఇప్పుడే ఇప్పుడే అందిన వార్త ఏంటంటే మీ పెళ్లికి ఫోటోగ్రాఫర్ రాలేదంట. అవునా? మరి ఎలాగా? మరి పాప ఇంత రెడీ అయ్యారు, గొలుసు వేసారు, బ్రేస్లెట్ పెట్టారు, చొక్కా వేసారు, రంగు రంగుల పక్కన పెడితే మా ఉదయ గారు మీ ఆవిడ భలే తయారవుతున్నారు సార్ లోపల. ఫోటోగ్రాఫర్ లేడు. తయారైతే ఉందా? ముందు పెళ్లి కూతురు రెడీ చేయమనండి. పెళ్లి కూతురు కూడా రెడీ అవుతారు, కానీ ఫోటోగ్రాఫర్ లేడని ఆవిడ కూడా డిలే చేస్తుంది. మరి ఎలాగ, మీ దగ్గర ఎవరు ఉన్నాడా? మా డిఓపి ఉన్నాడు సార్, కెమెరామెన్ ఉన్నాడు. పిలిపించండి. కానీ కెమెరా లేదు సార్. అద్దెకి తీసుకురండి, ముందు పిలిపించండి. ఓకే డిఓపి గారు. సురేష్ గారు కెమెరామెన్ బాబు, ఇలా రావా, ఇలా రా. మా డిఓపి సురేష్ గారు ఫర్ తెల్లవారితే గురువారం. సురేష్ ఇలా రా. ఇప్పుడు మనకి ఆ ఫోటోగ్రాఫర్ దెబ్బేహాడు, నువ్వు కొన్ని పెళ్లి ఫోటోలు తీయాలి. అలా చూస్తున్నావు అండి, ముందెళ్ళి ఫ్రేమ్ పెట్టు, ఇదిగా మనకి నాలుగైదు క్లోజ్లు ఇక్కడికి ఇక్కడికి వెళ్ళి. అయ్యో సార్, సురేష్ గారు ముక్కలు మాట్లాడండి సార్, ఆయనతో భయపడి. రెండు మాటలు సార్ ప్లీజ్. కొంచెం ఈ సినిమాకి పనిచేయడం ఎలా అనిపించదు? ఫోటోలు తీయనివ్వండి, అతను ఎందుకు ఇప్పుడు ఇక్కడ? ఆయన చూసిన చూపులో 1000 బూతులు ఎత్తుకోవచ్చు మీరు తెలుసా? ఆయన ఎలా చూసాడో తెలియదు కానీ మీరు మాత్రం ఎత్తుతున్నారు. వద్దా సార్, ఆయన కూడా మాట్లాడినవరా సార్? ఎందుకు సార్, పాపం సార్. అయ్యయ్యో, అందుకే అందుకే డిలే అవుతుంది సార్. సార్ మీ బ్యాండ్ బాజావాలు కూడా చేయించారంటే సార్ మీకు?
మీ పెళ్లికి అంటే తాళి కట్టేటప్పుడు కాదబ్బా, ఈయన ఒక్కటి వెన్యూ ఒకటి చూసుకున్నాడా? బ్యాండ్ బాలను చూసుకోలేదు, సినిమాటోగ్రాఫర్ చూసుకోలేదు. కాదండి, ఇప్పుడు కెమెరా వాళ్ళు హ్యాండ్ ఇచ్చి బ్యాండ్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చి మరి ఎలాగా? అందుకే యాంకర్లం వచ్చాం సార్, మేము ఉంటే చాలు అన్ని అలా కవర్ చేస్తా ఉంటాం. అందుకే మీకోసం మేము వచ్చాం సార్. మాకు మంచి మ్యూజిక్ కొట్టే వాళ్ళు ఉన్నారు సార్, పిలిపించండి. మరి పిలిపించేద్దామా? పాటలు కావాలిగా. పాటలు కావాలంటే కొంచెం దూరంగా ఉండండి, ఆయన కనిపించినంత సాఫ్ట్ కాదు. ఓకే ఓకే. సో మ్యూజిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మా కీరవాణి గారు. మా కీరవాణి గారు కంపోజ్ చేసిన మ్యూజిక్ అంటే అందరికి ఇష్టం. అండ్ ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ వి హావ్ కాల భైరవ గారు. కాల భైరవ గారు హార్టీ వెల్కమ్. బా కొట్టల్ నువ్వు. గుడ్. క్లారిటీగా చెప్పలేమో, కొట్టమన్నది నన్ను కదా బా పాటలనే. అయ్యో సారీ, ఇన్పుట్ క్లియర్ గా ఉంటే అవుట్పుట్ కూడా కరెక్ట్ గా ఉంటదండి. ఇప్పుడు మా బ్యాండ్డు ఎండ్ ఇచ్చాడు మన దగ్గర, మంచి గోల గోల చేసి పాటలు ఏమైనా ఉన్నాయండి? అంటే గోల మీరు చేస్తున్నారు కదండి, ఇంక నేను ఎందుకు చేయడం? ఐటమ్ సాంగ్, ఐటమ్ సాంగ్ ఏమైనా ఉన్నాయని. అదేంటండి, మీరే కదా ఐటమ్. చెప్పారు సార్. సరే, ఏదో ఒక ఐటమ్ సాంగ్ తగలెట్టు. అప్పటి నుంచి లాగ్ లేకుండా ఇది కరెక్ట్ చెప్పారు సార్. అసలు ఒక్క ముక్క కూడా, ఒక్క ఫ్రాక్షన్ కూడా లాగ్ లేని మాట ఒకటి చెప్పనండి. చెప్పండి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. బ్రదర్స్, మీలో ఎంతమందికి పెళ్ళి అయింది? అయిందా అవ్వలేదా? ఎంతమందికి అవ్వలేదు? అది అది ఓకే ఓకే ఓకే, నాకు మ్యాటర్ అర్థమైపోయింది. అవ్వని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అఫ్కోర్స్ నాలాగే. సో మీ అందరి కోసం నేను చిన్న మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ చెప్దామని వచ్చాను. ఇంకా లాగ్ లేదు. అంటే ఈ సాంగ్లో మీరు ఐటమ్ అనేసుకుని వేసేయండి, బాగుంటుంది. ఓకే, ఇంకా లేట్ చేసేకుండా మీకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ చెప్తానండి, చాలా ఇంపార్టెంట్ అండి, చెప్పాల్సిందే. విని ఉండి అంటే మళ్ళీ మా బ్రదర్స్ అందరు ఇలా కలిసి ఎప్పుడు కలుసుకుంటాం తెలియదు కదా, సో ఇప్పుడు చెప్పేస్తే బెటర్. మీరు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారంటే కొంచెం సౌండ్ తేడా కొడుతుంది నాకేమిటో. ఎస్ ఓకే, ట్రాక్ స్టార్ట్ చేయండి, అమ్మా చెప్పేస్తాను. నేను వెళ్తాను సార్. మీరు వినాలండి, మీరు కూడా వినండి, వినాలి వినాలి. ఓకే ప్లే. చెక్ చెక్. Can we have the track please? Select Mobiles presents. Ochesinda track ready ya? Hey hey, manasuku hanikaram ammaye telisina tappu kodu abbaye vadavale కదా.
తప్పులన్నీ మా పైన తోస్తారే నెక్కలేను తక్కలేను బతకలేను చావలేను నెక్కలేను తక్కలేను బతకలేను చావలేను లేనిపోని డౌటే రాజేస్తారే నిజమని ఫైటే చేసేస్తారే అభినయం డాన్స్ కి వినబడే ఒకే ఒక్క పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెల్కమ్ తారక్ గారు ఆహా ఆ కాంబినేషన్ చూడండి రాజమౌళి గారు ఎన్టీఆర్ గారు Aunty, welcome to Nandamuri Tarak Ramarao Garu. Welcome, Aunty, welcome, sir. Welcome, we love you. Thank you so much for gracing this event. Tiger. NTR. 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 మా తెల్లవారితే గురువారం టీం తరపు నుంచి చీఫ్ గెస్ట్ ఫర్ టునైట్ వన్ ఆఫ్ ది సెన్సేషనల్ యాక్టర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎన్టీఆర్ గారికి స్వాగతం సో ప్రతిసారి మేము ఇలా గెస్ట్లకి వెల్కమ్ చెప్తూ ఉంటాము కానీ ఇవాళ ఎన్టీఆర్ గారి కోసం వి హావ్ అ స్పెషల్ వీడియో వెల్కమింగ్ ఏవి కెన్ వి హావ్ ద ఏవి ప్లీజ్ Yo, your cop's the driver, he's got the power under the cover. You better watch out, his eyes are fire. That's gonna break you down. ఇంకా చూస్తావా వెల్కమింగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు వన్స్ అగైన్ వెల్కమ్ తారక్ గారు కాదు 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 ఇప్పుడు ఇంకో ఆ మ్యూజిక్ అనేది చెప్పండి సార్ అమ్మాయిల గురించి అంత అలాగా నిర్లజ్జగా రాయ హలో 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 ఏంటి కరెక్ట్ గా చెప్పారు ఆయన చెప్పిన వారి నిజమా ఏంటి కాదు అంత ఓపెన్గా చెప్పడం తప్పు కదా అని పొగ త్రాగుట మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని చెప్తారు కదండి అదే విధంగా ఇది కూడా చెప్పడం నా సామాజిక బాధ్యతగా అవును సార్ మీకు నాతో పాటు చాలా మంది కనెక్ట్ అయ్యారు సార్ ఇది ఎంతమంది తప్పు అనుకున్నా సూపర్ సాంగ్ లిరిక్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి మీరు పాడటం ఇంకా సంతోషంగా ఉంది మీ అందరి మైండ్ లో మీ అందరి మనసులో ఉన్న మాటే నేను ఒక్కసారి చెప్పేసి నేను దిగిపోతాను అదేంటంటే తారకన్నను చూసిన వెంటనే పెనివీటి ఎన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా ఎన్నెన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ థ్యాంక్ యూ సో మచ్ అడుగుదాం అనుకున్నాం పెనివీటి సాంగ్ పాడమని పాడేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇదిగో ఈసారి ఎగస్ట్రాల్ చేశారనుకో ఎన్టీఆర్ గారికి చెప్తా ఏంటి మీ గోలా కాదు మీరు ఈవెంట్లు చేసేయటం కాదు అక్కడ చూసుకోద్దా ఏముందండి అక్కడ అన్ని వ్యవహారం అమ్మా రేపు సోమవారం
అక్కడేముంది గురువారం ఓహో తెల్లవారితే గురువారం అని ఉంది కానీ తెల్లవారితే సోమవారం కదా అని మీ డౌట్ కదా దీనికి కరెక్ట్ ఆన్సర్ మా మణికాంత్ గారు ఇస్తారు సార్ డైరెక్టర్ గారు చెప్తారు సార్ పిలిపించండి మణికాంత్ గారు పిలిపించండి తెల్లవారితే గురువారం డైరెక్టర్ మణికాంత్ గారు సార్ సార్ ఇక్కడి నుంచి రావచ్చు సార్ బాబా బాబా వెళ్ళి రావచ్చు అమ్మా ఇలాగా వెల్కమ్ వెల్కమ్ మణికాంత్ గారు ఇడ్రా సార్ మీకు ఒక మైక్ దగ్గర పెట్టుకో రేపు ఏవారం సోమవారం అక్కడ ఏముంది తెల్లవారితే గురువారం తెల్లవారితే గురువారం అదే అడుగుతున్నా రేపు సోమవారం పెట్టుకుని గురువారం అంటున్నావు ఏంటండి అంటే ఈ రోజు గురించి కాదు మార్చి 28 ఎన్నో సినిమా ఏంటి ఇది మొదటి సినిమా మొదటి సినిమాకే రిలీజ్ డేట్ మర్చిపోయి అంత 2021 గురించి మాట్లాడలా మార్చి 28 2002 తెల్లవారితే గురువారం ఆర్ది సినిమా రిలీజ్ దానికి దీనికి సంబంధం ఏంటి ఆ రోజే ఫిక్స్ అయ్యా గురువారం టైటిల్ పెడతాం ఇంకా నేను ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13 రిలీజ్ అవుతుంది బుధవారం అనలేదు సీక్వెల్ కదే ప్లాన్ చేశా చెప్పండి మీ గురించి మీరు మార్చి 27 తెల్లవారితే గురువారం సినిమా రిలీజ్ అవ్వబోతుంది యూత్ అంతా కలిసి అరవింద్ సమేతల రండి ఫ్యామిలీ అయితే సకుటుంబ సమేతంగా రండి మీరందరూ వచ్చి మా సినిమాని అదూర్స్ సినిమా అదూర్స్ అంటే చాలు అనిపించేలా చేస్తాం అండ్ తారకన్న నా మొదటి సినిమాకి గెస్ట్లు రావడం ఒక కలలా ఉంది అన్నీ బాగానే చెప్తున్నావు కానీ ఇంతగా గురువారం కూడా రెండు చెప్పట్లేదు నువ్వు గురువారం గురించి చెప్పే ముందు ఇంకో విషయం చెప్పాలండి దేవుడు నేను బాగా నమ్ముతాను నేను బాగా నమ్మే దేవుళ్ళలో ఒకళ్ళు ఆంధ్ర సింహాచలంలో ఉంటే రెండు కేరళ శబరిమలలో ఉన్నారు కానీ నేను అభిమానించే దేవుడు ఆంధ్ర సింహాచలంలో సింహాద్రిలో ఉంటే కేరళలో సింగమలలో ఎలా ఉంటారు తెల్లవారితే గురువారం గురించి చెప్పాలంటే ఉదయం 4:40 తెల్లవారితే గురువారం మా వరుడు వీరేంద్ర వధువు ఎవరో తెలీదు వాళ్ళిద్దరికి పెళ్లి అదేంటది వరుడు తెలుసు వధువు తెలీదా పిలిపించండి వధువుని పిలిపించండి ముందు ఆ పెళ్లి కూతుర్లు పెళ్లి కూతుర్లు వధువులు ఆ పెళ్లి కూతుర్లు ప్లీజ్ రండమ్మా ఇద్దరు రవి గారి చెల్లెళ్ళు సినిమాలో పెళ్లి కూతుర్లు అరే ఏమయ్యిందో ఏమో మిషి అండ్ చిత్ర శుక్ల కాదు కాదు ఇద్దరు వచ్చారండి ఆప్షనలా ఆప్షనల్ ఇప్పుడు చెప్పండి అంటే ఇద్దరు పెళ్లి కూతుర్లు ఉన్నారు సార్ కానీ పెళ్లి కొడుకు ఎక్కడ సార్ ఇంతకీ పెళ్లి కొడుకు కాదమ్మా ఇంతకీ ఇందులో మా వీరు గారిని పెళ్లి చేసుకునేది ఎవరు ఇద్దరు ఇద్దరు ఆయన పిలిపించండి ముందు రే వీరు ఒక్క నిమిషం అండి మా హీరో కొంచెం ఒక ఇబ్బందిలో ఉన్నాడు అది మనం కూడా చూద్దాం పదండి ఏవి ప్లీజ్ మా హీరో ఎక్కడ ఉండో ఏవి రూపంలో తెలుస్తుంది సార్ సినిమా గారు కాదు కాదు మా హీరో ఎక్కడో తప్పిపోయాడు సినిమా గారు సినిమా గారు ఎక్కడ ఉన్నారు Select Mobile Presents Telavarte Guruvaram pre-release event powered by KLM Fashion Mall Suchir India associate sponsor Vijeta Supermarket Priya Gold media partner Brochel music on Manga Music live on TV9 NTV event by Shreyas Media South India's one and only largest movie promotional agency also My Prakara the career hub TET DSC online coaching in AP and Telangana Veeru re Veeru Simha garu parpadi titu మా సింహ గారు ఇక్కడే ఉన్నారు వీడియో ఏదో పంపించారంట కానీ ఆ వీడియో కూడా ప్లే చేయకుండా ఆయన ఏడిపిస్తున్నారు ప్లీజ్ నో టీజింగ్
ఆ వీడియో ప్లే చేయండి. సింహ గారు మీరు ఏం జరిగినా మీరు వచ్చేయండి, మనతో పాటు ఎన్టీఆర్ గారు ఉన్నారు, తొందరగా వచ్చేయండి సార్, మీకు ఏం అవ్వదు సార్. కానీ మొత్తానికి ఎన్టీఆర్ గారు వచ్చే ఈవెంట్ కి బాగా ఈ వెన్యూ నొక్కేసాం కదా, మంచి వెన్యూ నొక్కేసాము, సూపర్ గా ఉంది, ఆడియన్స్ సూపర్ గా ఉన్నారు. కానీ సింహ గారు వచ్చి ఎక్కడ పోయారు సార్? ఎక్కడ వెళ్ళిపోయారు మీరు ఇంతసేపు? ఎక్కడ వెళ్ళిపోయారు అన్న? కిడ్నాప్ చేశారండి నన్ను. బంగారం కిడ్నాప్ చేశారా? ఆర్ఆర్ఆర్ అప్డేట్ అంట. ఆర్ఆర్ఆర్ కోసం ఇంత కష్టం వచ్చింది ఏంటి సార్ మీకు? రండి మనం మొత్తం వచ్చాను. గొడవ ఏంటి? ఏంటి గొడవ ఏంటి? ఇద్దరు ఎలా చేసుకుంటావు? ఇల్లీగల్ కదా. ఇక్కడ చెప్పాలా? నేను చెప్పను. స్టోరీ అప్పుడు ఎందుకు చెప్తారు సార్? స్టోరీ చెప్తా కదా సార్, ఆయన వినేది, ఆయన ఊరుకోట్లేదు సార్. నేను ఇక్కడ స్టోరీ చెప్పను. ఎవరు చెప్తే చెప్తారో, ఎలా అడిగితే చెప్తారో మనకు తెలుసు కదా. ఎవరు చేస్తారు? నేను స్టోరీ చెప్పను. మేము అడిగిస్తాం సార్. అడిగించండి. మేము అడిగిస్తాం. అడిగించండి. ఎస్ పిలిచేద్దాం. ఇంకెందుకు పిలిచేద్దాం? నాన్నగారు వస్తే ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్టోరీ చెప్పేస్తారు. లెట్స్ వెల్కమ్ కిరవాణి గారు ఆన్ స్టేజ్. స్వరవాణి కిరవాణి గారికి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం ఆన్ టు ద స్టేజ్. సో ప్లీజ్ వెల్కమ్. ఎన్నో హిట్ చిత్రాలు, ఎన్నో మెమరబుల్ పాటలు, ఈ రోజుకి స్ట్రెస్ బస్టింగ్ సాంగ్స్ అంటే కిరవాణి గారి మ్యూజిక్ మాత్రమే. సో వెల్కమ్, స్వాగతం. మేము కథ అడుగుతుంటే చెప్పట్లేదు సార్, మీరన్నా అడగండి సార్. ఏంటి స్టోరీ చెప్పాలా నాన్న? చెప్పు. ఇంటికి వెళ్ళాక బాబు చెప్పు. ఇంటికి వెళ్ళాక చెప్పచ్చా? అడుగుతున్నారు కదా, ఇప్పుడే చెప్పాలి. అది ఆ అమ్మాయిని ప్రేమించాను నాన్న. అయితే ఆ అమ్మాయి ఫ్రెండ్ అయిన ఈ అమ్మాయి, తనకి హెల్ప్ కావాలంటే ఈ అమ్మాయి ఊరొచ్చి ఈ అమ్మాయిని కూడా ప్రేమించాను నాన్న. ఆ తర్వాత అది ఏం చేయాలో అర్థం కాక నాకు తెలుసు సార్, ఇది ఈ మధ్యలో చిన్నదో వైపు పెద్దదో వైపు అనే పాట కూడా వస్తుంది సార్. ఎక్కడ ఇది? ఏంటి నువ్వు బృందావనం చెప్పేవంటే ఇప్పుడు దాకా తెలిసిందా? స్టోరీ చెప్పమంటే స్టోరీలు చెప్తావేంటి? నేను ఈ సినిమా స్టోరీ చెప్పాను కానీ కట్టుకథలు చెప్పలేదు, స్టోరీలు చెప్పలేదు. మొత్తం నా పరువు తీసావు. ఓకే, మీరే ఇంకెవరన్నా ట్రై చేయండి. వచ్చారు, మీ వంతు ప్రయత్నం చేశారు, బట్ అయినా చెప్పలేదు అంటే ఇంకో కొంచెం గట్టి క్యాండిడేట్ ఎవరు రావాలబ్బా? ఆయన వస్తే ఖచ్చితంగా ఎవరన్నా ఏం అడిగినా చెప్పాల్సిందే. అంతే, ఆయన రావాలండి. అవును, అక్టోబర్ 13 నాడు ఆర్ఆర్ఆర్ తో వస్తున్నారండి. ఇండియాలో ఒకే ఒక సూపర్ సెన్సేషనల్ డైరెక్టర్ మన తెలుగు తేజ, మన రాజమౌళి గారు. ప్లీజ్ వెల్కమ్ మన తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళినటువంటి డైరెక్టర్, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన డైరెక్టర్ రాజమౌళి గారు. స్వాగతం, స్వాగతం. హలో హలో రే బాబా, సినిమా స్టోరీ చెప్పరా? అది కాదు బాబా, అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ బాబా. స్టోరీ చెప్పు. చెప్పేయాలా? చెప్పు. ఓకే బాబా, ఇను. ఈ అమ్మాయిని ప్రేమించాను బాబా. ఈ అమ్మాయి గతం మర్చిపోయింది. ఈ లోపల ఈ అమ్మాయి నన్ను ప్రేమించింది బాబా. ఆ లోపల ఆ అమ్మాయికి గతం గుర్తొచ్చి పొడి చేసింది సార్. బాబా ఏంట్రా బాబా హాదరిగా చెప్తున్నా నాకు? అలా ఉందా బాబా? యాజ్ ఇట్ ఈస్ ఉందరా? కొంచెం ఏదో పోలికలు అటు కాదా? యాజ్ ఇట్ ఈస్ చెప్పు, మళ్ళీ పోలికలు అంటావు ఏంట్రా? కచ్చ చెప్పు. ఈడేం చెప్పేటట్టు కనబడుతుంది ఈడు. నీకుందరా ఇంటికి నాడు, నీకుంది అయిపోయింది ఇంటికి సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. కాదు సింహ గారు, ఒక్క నిమిషం భయ్యా, చాలా హ్యాపీగా చాలా కొత్తగా ఇవాళ ప్రీరిలీజ్ ఈవెంట్ చేసుకుంటున్నాము. సో ప్లీజ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. మాకు తెలుసు మీ అభిమానం ఆపడం కష్టం, బట్ స్టిల్
వి రిక్వెస్ట్ యు కాదు మీకు ఈ పాటకి అర్థమై ఉండాలిగా ఏమని నేను చెప్పను కాదు మీకు ఆ విషయం తెలుసా హనుమంతుడి ముందు కుప్పి గంతులు అనే సామెత ఎప్పుడన్నా విన్నారా ఫస్ట్ టైం వింటున్నా చెప్పండి ఇందాక మీరు రాజమౌళి గారి ముందు చేసింది అదే ఆయనకి మీరు ఆయన సినిమా కదే చెప్పేస్తారా అండి నాకు తెలుసు నాన్నగారు అడిగారు చెప్పలేదు రాజమౌళి గారు వచ్చారు చెప్పలేదు కానీ నేను చెప్పను నేను చెప్పిస్తాము ఎవరు అడిగినా చెప్పరా ఎవరు అడిగినా చెప్పరా బాగా ఆలోచించుకో చెప్పండి ఎవరు అడిగినా చెప్పరా ఒకరికి మాత్రం చెప్తా ఒక్కరికి మాత్రం చెప్తారు ఆ ఒక్కరు ఇక్కడే ఉన్నారు ఆ ఒక్కరు ఇప్పుడు స్టేజ్ మీదకి రాబోతున్నారు ఒక సునామీ ఇక్కడ ఆర్ యు రెడీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నానా టైం వేస్ట్ చేయకుండా త్వరగా టైం వేస్ట్ చేయకుండా ఇంకో ఇద్దరు హీరోయిన్ల కథ చెప్పకుండా త్వరగా త్వరగా ఈ సినిమా కథ చెప్పేవా ఎందుకంటే అక్కడ అభిమానులందరూ వెయిటింగ్ ఇక్కడ నేను కూడా వెయిటింగ్ త్వరగా ఫాస్ట్గా త్వరగా చెప్పే ఈ సినిమా కథ ఏంటో చెప్పే తారకన్నా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్పిస్తా చెప్పడం కాదన్నా చూపిస్తా అయితే ఓకే Can we have the AV? మరి చూసేద్దామా AV please. AV please. ఈ అమ్మాయికి ఎంత కూరా ఎంత కూ కాదు ఇది కాదు ఇది సన్నిలియాను ఈ పిల్లకి ఎంత కూరా ఎంత కూ లేదు మరి చేసుకోవడం ఏం రోగం చిన్న ప్రాబ్లం కి పెళ్లి నుంచి పారిపోదాం అనుకున్నారా ఒక్క రాత్రి ఆగిపోయావా అసలు నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావు నేను ఆ ఉద్దేశంతో అన్నాను ఐ లవ్ యూ అని మెసేజ్ చేస్తే లవ్ యూ టు అని రిప్లై చేసేవాడివి కానీ నిన్న ఏం చేసా నిన్న చెప్పు మనసుకు హానికరం అమ్మాయే తెలిసిన తప్పుకోడు అబ్బాయే వదలలే ఉండలే ఇప్పుడు నీ వల్ల ఎన్ని గొడవలు అయితే తెలుసా అక్కడ సేతుగాడి పెళ్ళం ఈరోజు నా కూతురు పెళ్ళిరా అంత బాగా జరుగుతుంది వాటితో కలిసి బతకడం ఇష్టం అమ్మాయిని పెళ్లి చేసుకోలేను మాయా నాలుగు మాటలు చెప్పి పెళ్లి కొప్పించాడు నాలుగు దెబ్బలేసి పెళ్లి చేసేస్తారా ఈ రాత్రులు పెళ్లి అయితే ఓకే గానీ తెల్లవారుజాము అంటే చాలా కష్టంరా అది కాదు ఫస్ట్ అసలు నేను ఫస్ట్ నైట్ ఇంకా టైం ఉందని చెప్తున్నాను లోపలికి వెళ్ళు అండ్ దట్స్ ద ట్రైలర్ ఇంకొకసారి చూసేద్దామా కెన్ వి హావ్ దిస్ ట్రైలర్ వన్స్ మోర్ ప్లీజ్ తెల్లవారుతే గురువారం ట్రైలర్ ఈ అమ్మాయికి ఎంత కూరా ఏం తక్కువ కాదు ఇది కాదు ఇది సన్నిలియాను ఈ పిల్లకి ఏం తక్కువరా ఏం తక్కువ లేదు మరి చేసుకోవడానికి ఏం రోగం కాసేపు పెళ్ళిన సరే టెన్షన్ తో ఊరంతా తిరిగేసాను ఆ రోజులో నేను చేస్తున్నాడు చిన్న ప్రాబ్లం కి పెళ్లి నుంచి పారిపోదాం అనుకున్నారా బతికెళ్ళాగా ఒక్క రాత్రి ఆగిపోయావా అసలు నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావు నేను ఆ ఉద్దేశంతో అన్నా రోజు ఐ లవ్ యూ అని మెసేజ్ చేస్తే లవ్ యూ టు అని రిప్లై చేసేవాడివి కానీ నిన్న ఏం చేసా నిన్న చెప్పు మనసుకు హానికరం అమ్మాయే తెలిసిన తప్పుకోడు అబ్బాయే వదలలే ఉండలే ఇప్పుడు నీ వల్ల ఎన్ని గొడవలు అయితే తెలుసా అక్కడ సేతుగాడి పెళ్ళం ఈరోజు నా కూతురు పెళ్ళిరా
అంత బాగా జరుగుతుంది. వాటితో కలిసి బతకడం ఇష్టం. అమ్మాయిని పెళ్లి చేసుకోలేను మాయా. నాలుగు మాటలు చెప్పి పెళ్లి కొప్పించాడు. ఇప్పుడు నాలుగు దెబ్బలేసి పెళ్లి చేసేస్తారా? ఈ రాత్రులు పెళ్ళైతే ఓకే, కానీ తెల్లవారుజాము అంటే చాలా కష్టంరా. అది కాదు ఫస్ట్, అసలు నేను ఫస్ట్ నైట్ ఇంకా టైం ఉందని చెప్తున్నాను, లోపలికి వెళ్ళు. థ్యాంక్ యూ ఎన్టీఆర్ గారు, మీరు అడిగి కనీసం ట్రైలర్ అన్నా చూపించారు మాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సార్, ఇంకా కొద్దిసేపు సార్. థ్యాంక్ యూ సినిమా గారు. థ్యాంక్ యూ, యా థ్యాంక్ యూ టు బోత్ బ్యూటిఫుల్ హీరోయిన్స్. థ్యాంక్ యూ సినిమా గారు, థ్యాంక్ యూ మణికాంత్ గారు. కాదు అసలు ఎంత మంది అడిగినా చెప్పలేదు, కానీ ఎన్టీఆర్ గారు అడగగానే అలా ట్రైలర్ చూపించేశారు కదా. అలా అక్కడ కూడా మొత్తం సినిమా చెప్పలేదు, ఆ సినిమా గురించి ఇంట్రెస్ట్ కలిగించేలాగా ట్రైలర్ వచ్చింది. అండ్ మార్చ్ 27th రిలీజ్ అవుతుంది. అవును, ట్రైలర్ చూసావు, ఎంత రిచ్గా ఉందో. ప్రొడక్షన్ వాల్యూస్ హైలైట్. ఎవరు ప్రొడ్యూసర్? మరి అదే, సో మన సాయి కొరపాటి గారు ప్రొడ్యూసర్ గా. తెల్లవారితే గురువారం రిలీజింగ్ ఆన్ మార్చ్ 27th అండి. గో వాచ్ ఇట్ ఇన్ ఓన్లీ థియేటర్స్. ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు, మరెన్నో అద్భుతమైన కథలు టాలీవుడ్ కి పరిచయం చేశారు ప్రొడక్షన్ హౌస్ నుంచి. ప్రొడక్షన్ హౌస్ ఏవి చూసేద్దామా? కెన్ వి హావ్ ది ఏవి ప్లీజ్? సెన్సిబుల్ సినిమాలు నిర్మించే సంస్థల్లో ఒకటి వారాహి. సాయి కొర్రపాటి గారి సారథ్యంలో తొలి సినిమా నుండే తనదైన విలక్షణతను చూపిస్తుంది వారాహి చలనచిత్రం. ఈగలాంటి బ్లాక్ బస్టర్ మూవీతో ఎంట్రీ ఇచ్చి అందాల రాక్షస్ లాంటి క్యూట్ మూవీతో సక్సెస్ అందుకున్నారు. లెజెండ్ లాంటి కమర్షియల్ మూవీస్ తో పాటు జోచ్యుతానంద, మనమంతా లాంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్ ను తీయడం సాయి గారికే సాధ్యం. డబ్బు లేకపోవచ్చు, కానీ బుద్ధి లేకుండా పోలేదు. నీకు వాళ్ళతో పని ఏంటమ్మా? నువ్వు పెద్దకి మద్దతు తెలిసావాలనుకుంటున్నావా? జరిగిందంతా మర్చిపో, జస్ట్ మూవ్ ఆన్ విత్ యువర్ లైఫ్. అయితే మీరు చెప్పిందంతా అబద్ధమ్మా. లౌక్యా ఎంటర్టైన్మెంట్స్, మంచి కాన్సెప్ట్, అందుకు తగ్గ మంచి కాస్టింగ్, ఈ రెండు సెట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ చేయొచ్చు అని నమ్ముతారు రవీంద్ర బెనర్జీ ముప్పనేని. అలా అందుకున్న తొలి సక్సెస్ కలర్ ఫోటో. మిమ్మల్ని అక్కడ పెట్టానండి, నేను ఇక్కడి నుంచే చూస్తుంటాను, మీరు అక్కడే ఉండండి, అంతే, అంతకు మించి ఐ లవ్ యూ. ఈ మూవీతో అందరి దృష్టి తనవైపుకు తిప్పుకుని బెనర్జీ గారు వారాహితో కలిసి ఇప్పుడు తెల్లవారితే గురువారం మూవీని నిర్మించారు. ఇలా చక్కని అభిరుచి గల ఇద్దరు నిర్మాతల కలయికలో యంగ్ హీరో శ్రీ సింహ, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ కాలభైరవ రెండోసారి కాంబినేషన్ లో మణికంఠను దర్శకుడిగా పరిచయం చేస్తూ రాబోతున్న ఈ మూవీ మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ వారాహి అండ్ లౌక్యా ఎంటర్టైన్మెంట్స్. ఒక్క అబద్ధం కూడా మీ కథలో ఉండకూడదు. Wow, all the best to Varahi Chalanchitram and Laukya Entertainments. And all the best to the whole team of Telavarte Guruvaram. Super young talents anni kuda mamalni entertain cheyadaniki releasing on March 27th andi. Don't miss to watch. And Shyamala garu, trailer adbhutanga undi, production AV adbhutanga undi. Maa fans ki aa okka video padthe chudalanundani ante full meals. ఓకే, మొత్తం భోజనం పెట్టాం, చివరిలో డిజర్ట్ రాలేదంటున్నావు, అంతేనా? అది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఏ క్యారెక్టర్ అయినా, ఏ సినిమా అయినా, హీరో అది ట్రెడిషన్ అయినా, మైథలాజికల్ అయినా, మాస్ అయినా, క్లాస్ అయినా, డిక్షనరీలో నాకు తెలిసి యాక్టింగ్ అంటే ఆయన్నే, డాన్స్ అంటే ఆయన్నే. దేర్ ఇస్ నన్ అదర్ లైక్ ఆరోన్. ఇప్పుడు అవును సార్, ఆల్ ది బెస్ట్ సార్ ఫర్ దాట్. ది వన్ అండ్ ఓన్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, కెన్ వి హావ్ ది ఏవి ప్లీజ్? స్పెషల్ ఏవి ఆన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, హియర్ వి గో. నడిసొచ్చే పవర్ హౌస్ మన ఎన్టీఆర్, అసురుల చక్రవర్తి, లంకాధిపతి,
ఈ రావణాసురుడు నటనతో గర్జించే టైగర్ మన యంగ్ టైగర్ ఆటకైనా పాటకైనా టెంపర్ చూపించే కంత్రి మన యంగ్ టైగర్ నీకు ఈగో లోపలే ఉంటదేమో నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది దమ్ముతో డైలాగులు చెప్పి బాక్స్ ఆఫీస్ దుమ్మురేపే యమదొంగ తారక్ దమ్మున్నాడు నరకాల్సింది వెనక నుంచి కాదు ముందు నుంచి ఎక్కడుంది దమ్ము ఎంత క్రేజ్ ఉన్న నిత్య విద్యార్థిలా ఎదుగుతూ ఒదిగి ఉండే స్టూడెంట్ నంబర్ వన్ మన తారక రామారావు జయాలకు వెరవని కరేజ్ తారక్ సొంతం హిట్ సినిమాలను బ్లాక్ బస్టర్లు చేయగల సత్తా ఉన్న టాలెంట్ గ్యారేజ్ తారక్ సార్ 100 అడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వాపేసేవాడిని ఏమంటారు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను ఈ ఒక్క అడుగు 100 అడుగులతో సమానం సార్ చిన్న వయసులోనే తొడకొట్టి రికార్డుల మెడలు వంచిన నందమూరి వంశ టార్చ్ బేరర్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నీ భాష నీ ఊరు అని నీలిగావు కదరా నీ కళ్ళతోటే నీ సామ్రాజ్యాన్ని కూలదోసి పిచ్చి కుక్కలా నిన్ను నడివీధిలో పరిగెత్తిస్తా నవరస నటనతో అందరినీ ఆకట్టుకుని అశేష అభిమాన సంద్రాన్ని గెలుచుకున్న అభినయ అభినవ రాముడు మన తారక రాముడు వర్ణమణిమయ రత్నఖచితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతదా శతదా సహస్రదా పాప పంకిలమైన కోల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రజలనగా వించారా ఎనీ డౌట్స్ తారక్ డాన్సులకు దేశం మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు తారక్ యాక్టింగ్ కోసం ఎదురు చూసే ప్రేక్షకాభిమానులు ఉన్నారు 100% న్యాయం చేయగల రాముడు మన తారక రాముడు సినిమా కోసం ఎంత కష్టమైనా పడతాడు స్నేహం కోసం ఎంతవరకైనా వెళతాడు నా తమ్ముడు గోండు బెబ్బులి అందుకే ఈరోజు ఈ ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా వచ్చి అందరికీ ఆనందాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చిన తారక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా నేను ఇది కథ మాకు కావాల్సింది ఇప్పుడు హ్యాపీయా ఇంకా డబుల్ హ్యాపీనెస్ అక్టోబర్ 13th RRR రిలీజ్ అయినప్పుడు విషింగ్ అది డైరెక్టర్ రాజమౌళి గారు అండ్ తారకన్న విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ RRR వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద మూవీ ఎస్ మరి ఇంకా అందర్ని స్టేజ్ మీదకి పిలిచేద్దామా ఆ పెళ్లి గోల చేసాడు ఎటో వెళ్ళిపోయాడు వెన్యూ ఇచ్చాడు పెళ్లి ఉంది సెట్ పోయాడు ఎన్టీఆర్ 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 అన్నారు ఆయన వచ్చిన టైం కి మాయమైపోయాడు ఇన సైలెంట్ అయిపోయాడు సరే ఇంకా లేట్ చేయకుండా మనం ఇంకా ఈవెంట్ లోకి వెళ్ళిపోదాం yes కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ తెల్లవారి గురువారం కెన్ బి ఇన్వైట్ వెల్కమ్ ఎడిటర్ సత్య గారు డిఓపి సురేష్ గారు మణికాంత్ గారు సింహ గారు కాలభైరవ గారు అలాంగ్ విత్ ద టు బ్యూటిఫుల్ హీరోయిన్స్ వి రిక్వెస్ట్ యు టు కమ్ ఆన్ స్టేజ్ కాలభైరవ గారు మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ గారు సో ప్లీజ్ వెల్కమ్ మనం అండ్ అలాగే వి రిక్వెస్ట్ కిరవాణి గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ విత్ us సార్ కిరవాణి గారు ప్లీజ్ వెల్కమ్ ప్రొడ్యూసర్ బెన్ని గారు సాయి కొరపాటి గారు సార్ ప్లీజ్ జాయిన్ us వి ఇన్వైట్ యు ఆన్ టు ద స్టేజ్ అలాగే పిఆర్ఓ వంశీశేఖర్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నామండి ఇన్వైటింగ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ loved director rajmouli garu to come on stage please gattiga chappalato please welcome along with the young tiger ntr garu the chief guest garu once again welcoming you onto the stage so please welcome sir are emayindo emo
అరెవరే ఎవరే పిల్ల నీ చేయి పడుతుంటే ఇల్ల నా పల్సే పెరిగే ఎల్ల. మ్యాంగో మీడియా రామ్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. రామ్ సార్, వి రిక్వెస్ట్ యు టు కమ్ ఆన్ స్టేజ్. వి ఆర్ హియరింగ్ ఆల్ దిస్ ఆల్బమ్ తెల్లవర్తే గురువారం త్రూ మ్యాంగో మ్యూజిక్. సో మామూలుగా బిగ్ టికెట్ ఎప్పుడు మనం తీసుకొస్తాము సార్, ఎప్పుడు బిగ్ టికెట్ మనం తీసుకొస్తాము లాంచ్ చేయడానికి, కానీ ఈ సినిమాకి బిగ్ టికెట్ ఫ్యాన్స్ తీసుకొచ్చారు. సో విల్ సీ ద బిగ్ టికెట్ తెల్లవారితే గురువారం. బిగ్ టికెట్ ప్లీజ్. వస్తున్నా. Yes, here we have Telavarte Guruvaram Big Ticket releasing on March 27th. Stay safe. Safe cinema. Rajamouli garu cheetulu meeduga Young Tiger NTR gariki first big ticket of Telavarte Guruvaram. మనసుకు హానికరం అమ్మాయే, తెలిసిన తప్పుకోడు అబ్బాయే. థ్యాంక్ యూ సార్. సో ముందుగా మాట్లాడవలసిందిగా వి రిక్వెస్ట్ కిరవాణి గారు. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇది మా అబ్బాయి రెండో సినిమా. మొదటి సినిమా అయినా రెండో సినిమా అయినా మూడోదైనా ప్రతి సినిమాని కూడా ఒక స్టూడెంట్లాగా అందులో నేర్చుకుంటూ డైరెక్టర్ చెప్పింది వింటూ తనను తాను మెరుగుపరుచుకుంటూ ఉండాలని చెప్పడానికి కాబోలు స్టూడెంట్ నెంబర్ వన్ తారక్కి ఇక్కడికి వచ్చి బ్లెస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ తారక్ సార్జీ. సాయి గారు, ఈ సినిమా మంచి రిపోర్ట్ వస్తే మీ ఇంటికి వస్తా బ్రేక్ఫాస్ట్ మంచి ఒగ్గాని తినిపించాలి. మీరు అందులో కారం చాలా చక్కగా ఉండాలి. ఈ సినిమాలో అన్ని పాటల్లో మీరు వేసానని చెప్పారు మరి. అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు మంచి ఒగ్గాని తినిపిస్తారని ఆశిస్తున్నాను. సింహ భైరవ ఆల్ ద బెస్ట్. చివరగా ఒక మాట అండి, ఫాదర్స్ రెండు రకాలు ఉంటారు. ఒకటి గూగుల్ మ్యాప్ ఫాదర్ అంటారు. గూగుల్ మ్యాప్ ఫాదర్ అంటే వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ బయటికి వెళ్ళినప్పటి నుంచి నువ్వు లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, యూ టర్న్ తీసుకో, కొంచెం వెనక్కి రా, ఇలాగా గైడెన్స్ ఇస్తుంటారు.
నేను యూట్యూబ్ గూగుల్ మ్యాప్ ఫాదర్ని కాదండి. నేను ఏంటంటే ఆల్ ద బెస్ట్, కమ్ బ్యాక్ సేఫ్, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. సో వాడు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడే భైరవ్ కానీ సింహకు కానీ వాళ్ళు ఏం చేయాలో వర్ణస్వరాలు చెప్పేశాను. ఇంకా ప్రతి సినిమాకి కల్పించడం లేదు, నాకు కథ కూడా తెలియదు. నేను మీలాగే అందరితో పాటు నేను చూసి రేపు తెల్లవారితే గురువారం ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ మై రిక్వెస్ట్ రాజమౌళి గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్, మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. హలో హలో, అందరికీ నమస్కారం అండి. మొన్న కేబీసీ ప్రోమో రిలీజ్ అయింది కదా, బాగుందా? తారక్ గారిది కేబీసీ, మీలో ఎవరు కొట్టి సార్? ఎవరు మీలో కొట్టి సార్ రిలీజ్? అందులో నాకు బాగా నచ్చింది సైనింగ్ ఆఫ్ మీ రామారావు అన్నారు తారక్. ఓకే, కమింగ్ టు ద పాయింట్, తెల్లవారితి గురువారం టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ ఇంకా ఇంకా బాగుంది, పాటలు చాలా బాగున్నాయి. మాకు ఎలా ఉంటుందంటే, ఇది మామూలుగా చాలా యాక్టర్లు చూస్తాం, ఇది బాగా చేసాడు, ఇది బాగా చేయలేదు, అది బాగున్నాడు అని చాలా బ్రహ్మాండంగా చెప్పేస్తూ ఉంటాం. కానీ ఇంట్లో పిల్లలు వచ్చేసరికి చాలా టెన్షన్గా ఉంటుంది, ఏ కొంచెం బాగా చేసిన అబ్బా మనోడు ఇరగొచ్చాడు కదా, అబ్బా భలే చేశాడు కదా, మురిసి ముక్కలు అయిపోతూ ఉంటాం. మన పిల్లడు కాబట్టి బాగా అనిపిస్తుందా, నిజంగా బాగా చేశాడని ఎప్పటికీ తెలియదు, మీరు చెప్పాలి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ వర్డిక్ట్ ఆన్ శుక్రవారం, తెల్లవారితే గురువారం వెడ్డికి శుక్రవారం అన్నాడు మీరు చెప్పాలి. భైరవ్ మీద అయితే నాకు ఇంకా ఆ టెన్షన్ లేదు, ఆడి సీజన్ అయిపోయాడు, సాంగ్స్ ఎరగొట్టేస్తున్నాడు, మాసు క్లాసు రీరికార్డింగ్ బ్రహ్మాండంగా చేసేస్తున్నాడు, చాలా సీజన్డ్ అయిపోయాడు కాబట్టి ఆయన అస్సలు భయం లేదు. చిన్నోడు కాబట్టి వీడి మీద కొంచెం భయం, మీరు ఆ భయాన్ని తొందరగా తీరుస్తారని ఆశిస్తున్నాను. ఒక చిన్న కామెడీ బిట్ ఏంటంటే అండి, మాకు బాగా అనిపించేది పెద్దన్న చూస్తే ఈ మధ్యన బాగా నవ్వొస్తుంది, ఎందుకంటే చాలా సీనియర్, 30 సంవత్సరాలు ఉన్నాడు ఇండస్ట్రీలో, 250 సినిమాలు చేశాడు. అదంతా పక్కన పెడితే ఈ మధ్యన పెద్దనికి ఎవరు రకరకాల వాళ్ళు ఫోన్ చేసి అందరూ సార్ ఒక కథ తయారు చేసుకున్నాం సార్ సింహ గారి హీరోగా, మీరు ఒకసారి వింటారని అడుగుతుంటే పెద్దన పడి ఇబ్బంది చాలా సరదాగా నవ్వు వస్తుంది, ఉంటాయి బాబు నా సినిమా కథలే నేను విన్నాం, ఈడి కథలు నేను వింటాం ఏంటి అని చెప్పి ఓ బాధపడుతున్నాడు. అది మాత్రం మాకు మాత్రం ఫుల్ కామెడీ ఇంట్లో, ఆ కామెడీ ఇంకా ఇంకా బాగా పెరగాలని కోరుకుంటున్నాను. చాలా రిచ్గా అనిపిస్తుందండి సినిమా, దట్స్ ద ఫస్ట్ థింగ్. నాకు ట్రైలర్ చూసిన వెంటనే టీజర్ చూసినప్పుడు అనిపించింది అంటే చాలా రిచ్గా అనిపిస్తుంది. సాయి గారు అండ్ లౌకి ఎంటర్టైన్మెంట్స్ చాలా బాగా మంచి వాల్యూస్ ప్రొడక్షన్ వాల్యూస్తో చేశారు సినిమా, విల్ బి అ వెరీ బిగ్ హిట్, ఇట్ షుడ్ బి అ బిగ్ హిట్. డైరెక్టర్ మణికాంత్ యా, వెరీ గుడ్ జాబ్ బ్రదర్, ఫస్ట్ సినిమా చాలా బాగా హ్యాండిల్ చేసావు, చాలా కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేసావు, ఆల్ ది బెస్ట్. సినిమా విల్ బి ఎ వెరీ బిగ్ హిట్ అండ్ ఐ నో ఎంత ఫాస్ట్గా వీలుంటే అంత ఫాస్ట్గా మాట్లాడాలి, ఎందుకంటే నెక్స్ట్ తారక్ మాట్లాడాలి. ఎస్, మాట్లాడే టైం కూడా వచ్చేసింది, మా ఫ్యాన్స్ టైం వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి అభిమాన సోదరులందరికీ నా నమస్కారం. ఇక్కడ బేసిక్గా మేమేం మాట్లాడుతున్నాము ఈ వెనకాల మాకే అర్థం అవ్వట్లేదు, వినిపించట్లేదు, ఇక్కడ మీ అందరికి బాగానే వినిపిస్తుందిగా, అయితే ఓకే. దయచేసి నేను అసలు ఎక్కువగా మాట్లాడను, రెండే ముక్కలు మాట్లాడతాను, అంటే నాకు చాలా తక్కువ మాట్లాడతాను. బేసిక్గా నేను ఎప్పుడు ఇబ్బంది పడను, కానీ మొట్టమొదటిసారి జీవితంలో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి. ఎందుకు అంటే మీరు దయచేసి, మీ ఆనందం నాకు తెలుసు, మీరు అరిస్తే మాకు కిక్ వస్తుంది, నాకు కిక్ వస్తుంది, కానీ ఈరోజు ఒక్కరోజు మాత్రం దయచేసి ఓపిక పట్టండి, అసలే టెన్షన్లో ఉన్నాను. అంటే వీళ్ళకి తెల్లవారితే గురువారం అంటున్నారు, నాకు గత 4 రోజుల నుంచి తెల్లవారితే ఆదివారం, తెల్లవారితే ఆదివారం, రేపు వచ్చేస్తుంది అని టెన్షన్లో ఉన్నాను. ఎందుకంటే చాలా తక్కువసార్లు, అంటే బేసిక్గానే బాగానే మాట్లాడేసి కవర్ చేసేస్తాను, కానీ చాలా తక్కువసార్లు ఇబ్బంది పడతాను, బహుశా అది
మొట్టమొదటిసారి అయి ఉండొచ్చు ఇది. అంటే రేపు పొద్దున అభయ కానివ్వండి లేదా భార్గవ్ కానివ్వండి, ఏదైనా సాధిస్తే వాళ్ళు, అంటే వాళ్ళు ఏ రంగంలో ఏం సాధిస్తారో నాకు తెలీదు, బట్ సాధించిన రోజు వాళ్ళ గురించి రెండు ముక్కలు మాట్లాడాలంటే నేను ఎంత ఇబ్బందిగానో లేదా ఒక బ్లాంక్గా, అంటే కొడుకులు విజయం సాధిస్తే, పిల్లలు విజయం సాధిస్తే, ఎలాగైతే తల్లిదండ్రులు సైలెంట్ అయిపోతారో, ఏం మాట్లాడాలో తెలీదో, లోపల ఒక ఆనందం ఉంటుందో, అలాగే నా తమ్ముళ్ళు సింహ భైరి భైరవ, అంటే వాళ్ళు సాధించిన విజయం ముందు ఈరోజు వాళ్ళు నిల్చున్న స్థానం గురించి మాట్లాడడానికి నాకు మాటలు పదాలు సమకూర్చుకోలేకపోతున్నాను. బహుశా ఈరోజు నేనేం ఫీల్ అవుతున్నానో వాళ్ళిద్దరిని చూసి, ఏదో రోజు భార్గవ నభేని కూడా చూసి ఇంతే ఆనందపడతానేమో, బట్ నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్ అనో గెస్ట్ అనో చాలా అనవసరమైన మాటలన్నీ మాట్లాడేశారు. నాకు 20 సంవత్సరాల నుంచి దేవుడిచ్చినటువంటి శక్తి మీరైతే, నాకు దేవుడిచ్చిన కుటుంబం, నాకు తెలిసిన కుటుంబం ఒకే ఒక కుటుంబం, అదే మా కీరవాణి జక్కన్న గారి కుటుంబం. నా మంచి చెడ్లలో, నా కష్ట సుఖాల్లో, నా సుఖ దుఃఖాల్లో, నేను జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయం వెనకాల పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఉన్న ఒకే ఒక కుటుంబం, అది మా కీరవాణి గారి జక్కన్న గారి కుటుంబం. నేను ఇక్కడ ఒక కుటుంబ సభ్యుడిగానే వచ్చాను. నేను ఏ రోజు ఈ కుటుంబానికి గెస్ట్ కాదు, కాలేను కూడా. ఆ కుటుంబం ఏ రోజు నాకు గెస్ట్ కాదు, కాకూడదు కూడా, కాలేదు కూడా. సో అలాగే ఈరోజు మా సాయన్న గురించి మాట్లాడాలని కూడా అంతే ఇబ్బంది పడుతున్నాను. 30 సంవత్సరాల నుంచి నేను 8 ఏళ్ళ దగ్గర నుంచి కూడా ఆయన పరిచయం నాకు. ఆగండి బ్రదర్, స్టాప్, ఆగండి అని చెప్పాను. మా సాయన్నతో 30 ఏళ్ల పరిచయం ఇది. నాన్నగారితో సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళు, చనిపోయే వరకు సాన్నిహిత్యంగానే ఉన్నారు. తద్వారా నాన్నగారితో పాటు మాలో ఒకడిగా కలిసిపోయారు ఆయన. ఆయన సక్సెస్ గురించి, ఆయన గురించి కూడా ఈరోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే నా సొంత మనిషి. సో మన సొంత అనుకున్న వాళ్ళ గురించి ఏమీ మాట్లాడలేము మనం. సో అందుకే కాసేపు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ సినిమా ఒక అద్భుతమైన విజయం సాధించాలి అని మా భైరవకి, మా సింహకి ఇంకొక మెట్టు ఎదిగేలాగా ఈ సినిమా హెల్ప్ అవ్వాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ, ఫైనల్గా ముగించే ముందు డైరెక్టర్ మణికాంత్ గారు కూడా ఈ సినిమాతో ఒక అద్భుతమైన విజయం సాధించాలని, ఈ సినిమా హిట్ అవ్వడానికి కృషి చేసినటువంటి అందరూ, సాంకేతిక నిపుణులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ నా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, నాకు మాకెప్పుడు కూడా, అంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఈరోజు అందరికీ, అంటే చాలామందికి పిల్లలు ఉండే, ప్రతి అందరికీ అందరూ ఫీల్ అయ్యే ఒక టాస్క్ ఏంటి అంటే పేరెంటింగ్. ఎలా మనం పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి, ఈరోజు ఉండేటువంటి ఈ ఫాస్ట్ ప్రపంచంలో ఎలా మనం ఏం చేయాలి, మనం ఎలా వీళ్ళని పెంచి పెద్ద చేయాలి. కానీ ఆ డౌట్ నాకు ప్రణతికి ఏదో ప్రతిరోజు వస్తూ ఉంటుంది. ఎలా మనం, హౌ కెన్ వీ బికమ్ గుడ్ పేరెంట్స్, మనం ఏం చేస్తే మన పిల్లలు సక్సెస్ అవుతారు, ఏం చేస్తే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ దొరుకుతుంది, ఎలా వాళ్ళు ఆ పాత, అంటే మా అమ్మ నన్ను ఎలా పెంచిందో, మీ అమ్మ నేను ఎలా పెంచిందో, ఇలా మనం పెంచగలుగుతామా పిల్లల్ని, అలా అని చెప్పి ఈ జరిగేటువంటి ఫాస్ట్ వరల్డ్లోంచి కూడా వాళ్ళని దూరం చేయకూడదు మనం అని ఎలా చేద్దాం అనుకున్న ప్రతిసారి నాకు గుర్తొచ్చేది ఇద్దరే, మా వల్లమ్మ, మా రమగారు. ఈరోజు వీళ్ళిద్దరూ ఇంత సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం వాళ్ళిద్దరు. కేవలం అంటే ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది, ప్రతి కొడుకు సక్సెస్ వెనకాల ఒక తల్లి ఉంటుంది. అలా ఈరోజు అంటే
నాకు రేపొద్దున మా పిల్లలకి ఎగ్జాంపుల్స్గా ఈ పెరుగుదల చూసావా, ఇలా ఉండాలి నాన్న అని రేపొద్దున పిల్లలకి చెప్పాలంటే నాకు కనిపించే ఎగ్జాంపుల్స్ వీళ్ళిద్దరూ అక్కడ కింద కూర్చున్న మా కార్తికయ్య. సరే, అతని గురించి మనం ట్రిపుల్ ఆర్లో మాట్లాడుకుందాం. కానీ ట్రిపుల్ ఆర్ ఈవెంట్ మనం జరిగిన రోజు మన కార్తికయ్య గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు సక్సెస్ వెనకాల ఉండే కారణం వాళ్ళు. ఆ కారణం, ఆ నిజం ఉన్నంత కాలం వీళ్ళు ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటారు. ఈ సక్సెస్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా రేపొచ్చేటువంటి యువతికి ఒక ఆదర్శంగా వీళ్ళిద్దరూ ఎదగాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ అండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తారక్ గారు. విషింగ్ ది హోల్ టీమ్ ఆఫ్ తెల్లవారితే గురువారం ఆల్ ది వెరీ బెస్ట్. March 27th థియేటర్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ చెప్పేశారు సక్సెస్ సెలబ్రేషన్స్ లో కలుసుకుందామని. ఇంకంతకంటే పెద్ద ఆల్ ది బెస్ట్ ఏముంటుంది చెప్పండి. ఎస్, సో కాలభైరవ్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్, అలాగే సినిమా గారికి ఆల్ ది బెస్ట్. అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ తెల్లవారితే గురువారం మిమ్మల్ని పలకరించడానికి ఇన్ థియేటర్స్ March 27th. డేట్ మర్చిపోవద్దు, వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. వండర్ఫుల్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు KLM మాల్, కీప్ లవింగ్ మోర్, విజేత సూపర్ మార్కెట్ అండ్ ఆల్ అవర్ స్పాన్సర్స్. థాంక్యూ సో మచ్. yes, thank you to all the media, thank you to all the fans over here, thank you. అరే ఏమయ్యిందో ఏమో అరే ఎవరే పిల్ల నీ చేయి పడుతుంటే ఇల్ల నా పల్సే పెరిగే ఎల్ల ఓ మజ్నూలే నీ లైలా మన సంత మొదలైంది కోలా